ప్రకాశం జిల్లా పెద్ద దొర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు 1000 కోట్లు మంజూరు చేసి వెంటనే పూర్తి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కీర్తిశేషుల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు గత పాలకులు ఈనాటి పాలకులు ప్రాజెక్టుపై శ్రద్ధ చూపక నిర్లక్ష్యం వహించారని వెంటనే యుద్ధ ప్రాతిపదికన 1000 కోట్లు కేటాయించి వెంటనే ప్రాజెక్టును పూర్తి చేయాలని సిపిఐ దొర్నాల 5వ మండల మహాసభకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై సభలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పాలకులు ప్రజలపై భారాలు వేస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ ఇటీవల పెంచినటువంటి ధరలను తగ్గించాలని సిపిఐ పార్టీ అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నా ఎటువంటి మార్పు రాలేదని అన్నారు. నరేంద్ర మోడీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కార్పొరేట్ వర్గాలకు కోట్ల రూపాయలను కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప సామాన్య ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను కుదించి 4 చట్టాలకు తీసుకొచ్చారని ఎన్నికల సందర్భంలో 4 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని అధిక ధరలు తగ్గిస్తారని విదేశాల్లో ఉన్న నల్ల డబ్బులు తెచ్చి ప్రతి భారతీయుని అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారని ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలకు ఎటువంటి మేలు చేయకపోగా ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారంటూ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉందని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దొర్నాల మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి పూర్ణకంటి తిరుమలయ్య, ఏఐటీయూసీ కార్యదర్శి విశ్వరూపాచారి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి అందే నాసరయ్య, ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులు మార్కాపురం నియోజకవర్గ కార్యదర్శి టీసీహెచ్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ యోధులందరూ మన రాష్ట్రం విజయవాడ అలాగే ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా మన విజయవాడకి సౌహార్ద ప్రతినిధులుగా రాబోతున్నారు. చాలా ప్రాముఖ్యత ఒక చారిత్రాత్మకమైన సందర్భంలో భారతదేశంలో మన పార్టీ మహాసభ జరుగుతుంది. ఈరోజు భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ నరేంద్ర మోడీ ఈరోజు భారతదేశాన్ని విధ్వంసానికి గురి చేస్తా ఉన్నారు. ఈరోజు ఆర్థిక సంక్షోభాన్ని రాజకీయ సంక్షోభాన్ని అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాం. ఈరోజు రాజ్యాంగం మీదే దాడి చేసేదానికి ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలి, విధ్వంసం చేయాలని ఈరోజు ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రయత్నించారు. దీనికి కారణం ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అని ఒక హిందూ మత సంస్థ, దాని రాజకీయ రూపమే బీజేపీ. ఈ దేశంలో రకరకాల కులాలు, మతాలు, జాతులు, సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం సాధించిన దేశం. అందరూ అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఐక్యంగా అన్నదమ్ములా జీవించే దేశం భారతదేశంలో. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, అట్లాగే జైనులు, బౌద్ధులు, పార్సీలు, అందరూ అన్ని మతాల వాళ్ళు భారతదేశంలో